మహేష్ బ్యాంక్ నిధుల గోల్మాల్ కేసు విచారణలో కీలక పురోగతి చోటుచేసుకుంది. బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేసి 14 కోట్ల రూపాయలు కొట్టేసిన సైబర్ కేసులో ప్రధాన సూత్రధారిని పోలీసులు గుర్తించారు. నైజీరియా నుంచి బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేసి డబ్బు కొట్టేసినట్లు గుర్తించిన సైబర్ పోలీసులు భారత్లో ఉంటూ నైజీరియాకు సహకరించిన కీలక సూత్రధారిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పటి వరకు ఈ కేసులో 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాధించిన పురోగతికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, గాయత్రి, మహేష్ బ్యాంక్ కేసులో కీలక వ్యక్తి యూపీకి చెందిన లక్కీగా పోలీసులు చేర్చారు. లక్కీని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డార్క్ నెట్ వెబ్సైట్ ద్వారా నైజీరియన్ కు ఈ ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. బ్యాంకు సర్వర్ హ్యాక్ చేయగలిగే వారి కోసం ప్రకటనలు కూడా ఇచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రశ్నలోకి వచ్చిన 4 నైజీరియన్స్ ఆ తర్వాత ఈ మహేష్ బ్యాంకు కు హ్యాకింగ్ కోసం స్కెచ్ వేసినట్టుగా కూడా పోలీసులు తెలుస్తున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన షానాజ్, వినోద్, సంపత్, నవీన్ లకు చెందిన కరెంట్ అకౌంట్స్ ను కూడా ఫ్రీజ్ చేయడంతో పాటు వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అయితే బిట్ కాయిన్స్ రూపంలో కమిషన్ చెల్లించే విధంగా కూడా ఈ యొక్క లక్కీ వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొకవైపు 128 అకౌంట్లకు ఈ 12.93 కోట్ల రూపాయలను బదిలీ చేయడం జరిగింది. అయితే ఇద్దరు నైజీరియన్స్ తో సహా ఇప్పటికే 10 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా యూపీకి చెందిన లక్కీ కూడా ఈరోజు మీడియా ముందుకు పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు బ్యాంకు సర్వర్లు చొరబడడం అనేది కూడా సంచలనం సృష్టించిన అంశం. ఎందుకంటే బ్యాంకు సర్వర్లు చాలా సెక్యూరిటీ గా ఉంటది, వాళ్ళ ఫైర్ వాల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, వాళ్లకు హ్యాక్ చేయడం అంత సులువు కాదు. కానీ అటువంటి బ్యాంకు లాకర్ బ్యాంకు సర్వర్లను కూడా హ్యాక్ చేయడం అనేది కూడా ప్రస్తుతం పోలీసులకు ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ పోలీసులు దాదాపు 20 కూడా ఈ యొక్క ఈ హ్యాకర్ల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇండియాలో ఉండి నైజీరియన్స్ కి సపోర్ట్ చేసిన ఈ లక్కీ అనే వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బ్యాంకు దోపిడీలపై కీలక విషయాలు కూడా ఈరోజు హైదరాబాద్ సిటీ టీవీ ఆనంద్ మీడియాకు తెలియపరిచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గాయత్రి, థ్యాంక్ యూ. గోపి.